గల్ఫ్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని వేములవాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ పెయిడ్ క్వారంటైన్ అంటూ గల్ఫ్ అన్నలను అరిగోస పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం తక్షణమే వారికి ఫ్రీ క్వారంటైన్ ఏర్పాటు చేసి ఇప్పుడైనా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యోగాలు లేక ఉపాధి లేక లక్షలాది మంది కార్మికులందరూ కూడా దుబాయ్ బాటపడి ఉన్న ఊరును కన్న తల్లిదండ్రుని భార్య బిడ్డలను వదిలేసి ఇక్కడ ఉపాధి లేక కనీసం విదేశాలు గల్ఫ్ కంట్రీస్ వెళ్లి అక్కడ కష్టం చేసి 10 రూపాయలు సంపాదించుకొని భార్య బిడ్డలను పోషించుకున్నటువంటి సందర్భంలో మరి కరోనా మహమ్మారి వచ్చేసి ప్రపంచాన్ని వారికి ఇస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అక్కడ రోడ్డున పడి కంపెనీలు మూసేసి తిండి లేక నానా అవస్థలు పడతా ఉన్నారు గల్ఫ్ అన్నలందరూ కూడా. ఈ సందర్భంలో మరి కనీసం మాతృభూమికి వెళ్దాం, మన తెలంగాణ రాష్ట్రానికి వెళ్దాం, అక్కడనన్నా కనీసం ఒక పూట తినైనా తల్లిదండ్రులను భార్య బిడ్డలను చూసుకొని బ్రతుకుదాం అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రమంతే మూలికే నక్కపై మరి తాటికాయ పడ్డట్టుగా అక్కడ ఉపాధి లేక తెలంగాణ రాష్ట్రం అంతే. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పెయిడ్ క్వారంటైన్ పేరు మీద 15,000 20,000 కట్టాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ అన్నలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉంది. ఇది చాలా దుర్మార్గం, హేయమైనటువంటి చర్య, అవమానకరం. ఉపాధి లేకనే వేరే దేశాలకు వెళ్లి కష్టపడి ఇక్కడికి వస్తే ఇక్కడ మనం వాళ్ళని అక్కున చేర్చుకోవాల్సింది పోయి, కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సింది పోయి, ఈరోజు 15,000 20,000 కట్టి పెయిడ్ క్వారంటైన్ లో ఉండాలని చెప్పేసి ఏ విధంగా అయితే హింసిస్తా ఉన్నారో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలి. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే గల్ఫ్ సోదరులందరూ కూడా ఫ్రీ క్వారంటైన్ ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతే కాదు, వల్ల గడిచినటువంటి 2-3 ఏళ్లుగా ఎన్ఆర్ఐ పాలసీ పెడదాం, ఉపాధి కొరకు గల్ఫ్ అన్నలందరినీ ఆదుకుందాం అని చెప్పేసి కుప్పలపోతున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వెంటనే వాళ్ళందరికీ కూడా రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఉపాధి మార్గాన్ని చూడడానికి కొరకు ప్రతి ఒక్కరికి కూడా మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి ప్రభుత్వమే వారికి నిధులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, వల్ల మొన్న ఇక్కడ కోరుట్ల మండలంలో ఒక గ్రామంలో అయితే మల్లేశం అనేటువంటి కార్మికుడు గడిచిన 5-10 ఏళ్లుగా భార్య బిడ్డలను పోషించుకోవడానికి దుబాయ్కి వెళ్లాడు. ఆయన అక్కడ చనిపోవడం, కరోనా వల్ల చనిపోవడం, కనీసము భార్య పిల్లలు తల్లిదండ్రులు ఆయన ముఖం చూసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ రోజు గల్ఫ్ కార్మికులు 1,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పంపడం వల్ల రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్నది. ఈ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఏ కార్మికుడైతే చనిపోతాడో కనీసం తక్కువ 5 లక్షల కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మరి 5 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి, అంతేకాకుండా వాళ్ళ ఉపాధి మార్గాన్ని కూడా పూర్తి స్థాయిలో చూసి కన్న బిడ్డల్లా అక్కున పెట్టుకుని వాళ్ళ యొక్క సాధక బాధకాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కనుక వెంటనే ఈ యొక్క సమస్య పరిష్కారానికి సానుకూల దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.